నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు దేశ సైనికుల్లో నూతనోత్సాహాన్నిచ్చిన ప్రధాని లే లద్దాఖ్ల పర్యటన విస్తరణవాదానికి కాలం చెల్లిందని చైనాకు హెచ్చరిక వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో ఆవిష్కరణలు ప్రోత్సహించాలి దేశంలో వ్యవసాయ పరిశోధన విస్తరణ విద్యా పురోగతిపై ప్రధాని సమీక్ష అధికారాన్ని సేవా దృక్పథం నుంచే చూస్తామన్న ప్రధాని మోదీ లాక్డౌన్ సమయంలో పేదలకు అండగా నిలిచారంటూ బీజేపీ కార్యకర్తలపై ప్రశంసలు రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత రేషన్ పంపిణీ రెండు కోట్ల ఎనభై లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్న మంత్రి గంగుల కమలాకర్ దేశంలో అరవై శాతానికి చేరుకున్న కరోనా రికవరీ రేటు కొత్తగా ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క పాజిటివ్ కేసులు నమోదు ఇక వివరాలు దేశంలో వ్యవసాయ పరిశోధన విస్తరణ మరియు విద్య యొక్క పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు గ్రామీణ అభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఐసీఏఆర్ యొక్క వివిధ కేంద్రాల్లో పరిశోధనల ఆధారంగా కొత్త రకాల క్షేత్ర పంటలు ఉద్యాన పంటలు వాతావరణ స్థితిస్థాపక రకాలు అభివృద్ధి చేయబడ్డాయని వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహోప్రా నివేది సమర్పించారు వ్యవసాయ వాతావరణ మండలాల యొక్క నిర్దిష్ట అవసరాలపై దృష్టి సారించే రకాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆవిష్కరణ మరియు వినియోగాన్ని నిర్ధారించడానికి స్టార్టప్లు మరియు ఆగ్రి ఎంటర్ప్రెన్యూలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆదేశించారు రైతులకు డిమాండ్పై సమాచారం అందించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఆయన ఎత్తిచూపారు రాజకీయాలను సేవా అన్న దృక్పథం నుంచే బీజేపీ చూస్తుందని సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని ఎప్పుడూ మాధ్యమంగా ఉపయోగించుకోలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ కార్యక్రమం సేవాహి సంఘటన అభియాన్ను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు లాక్డౌన్ సమయంలో బీజేపీ రాష్ట్ర విభాగాలు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రధానికి నివేదించారు కరోనా మహమ్మారి సమయంలో రాజస్థాన్ బీజేపీ యూనిట్ చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ దేశవ్యాప్త లాక్డౌన్ సందర్భంగా వివిధ అవసరాల్లో ఉన్నవారికి అండగా నిలిచిన బీజేపీ కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు తమ పార్టీ కార్యకర్తలకు అన్నిటికన్నా దేశ సేవే ముఖ్యమని పేర్కొన్నారు అనేక సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అలు విధంగా పనిచేస్తున్నారని కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారన్నారు నిస్వార్థ సేవ అన్నదే ప్రతిజ్ఞ విలువలుగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు राजकी बीजेपी एपड़की सेवा दृष्टि यंत्र स्पष्ट से कंधा मिलाकर के कैसे खड़े रहते हैं ये राजस्थान भारतीय जनता पार्टी की इकाई ने दिखाया है बहुत उत्तम उदाहरण है प्रेरक है और मैंने देखा कि बहुत सी चीजें ऐसी मेरे ध्यान में भी आई कि जो पहले मेरे पास मेरे कान पर नहीं पहुंची थी मुझे अच्छा लगा భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్లోని లేహులో గల నిము సైనిక శిబిరం ఆకస్మిక సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది క్లిష్ట పరిస్థితుల్లో సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తించే సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది దేశం మొత్తం మీ వెంట ఉందని చెప్పడం ద్వారా జవాన్లకు కావాల్సిన మనోబలాన్ని ధైర్యాన్ని ప్రధాని మోదీ ఇవ్వగలిగారు విస్తరణ వాదానికి కాలం చెల్లిందని చెప్పడం ద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన చైనాకు స్పష్టమైన సందేశమిచ్చారు విస్తరణ కాంక్షతో ఉన్న శక్తులు పరాజయం పాలవడమో పలాయనం చిత్తగించడమో జరిగిందని చరిత్ర చెబుతోందన్నారు సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరించారు చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలు కొనియాడుతూ సరిహద్దుల్లోని వీర జవాన్ల ధైర్య సాహసాలను ఇప్పుడు దేశమంతా ఘనంగా చెప్పుకుంటోందంటూ ధీరోదాత్తులైన సైనికులకు సెల్యూట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటన సందర్భంగా సరిహద్దుగుండా ప్రవహించే సింధు నదికి హారతి పట్టారు ప్రత్యేక పూజలు నిర్వహించారు గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వారణాసి సమీపంలో సారనాథ్ వద్ద జింకల పార్కులో ఇచ్చిన మొదటి బోధనను పురస్కరించుకొని బౌద్ధులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ధర్మచక్ర పరివర్తన దినోత్సవంగా జరుపుకుంటారు ఆషాఢ పూర్ణిమ సందర్భంగా బౌద్ధులు జరుపుకునే ధర్మచక్ర దినోత్సవాన్ని రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్ కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు celebrate it as a mark of reverence for their spiritual teachers this day is an unbroken link to india's eternal pursuit of wisdom without dogma i am happy to host the Asad punama celebration in the rashtrapati bhavan as part of our civilizational journey for welfare of the universe since time immemorial the video message by the Prime Minister of India seen by all of us just now reflects the eternal values and positive approach of India. I am delighted at the very enriching message from the President of Mongolia, His Excellency Khalt Magin Batul read out by His Excellency Mongolian Ambassador. I had the privilege to host the President of Mongolia as our honored guest in Rajpati Bhavan during his state visit in September last year. It was an occasion for us to deepen our civilizational friendship and to nourish our age old Buddhist ties. Ladies and gentlemen, I am told that the International Buddhist Confederation or IBC, with its presence in 36 countries, is holding the celebrations around the world. We, however, are in the midst of a virulent pandemic that has overwhelmed the entire humanity. Perhaps no part of the world remains untouched by this calamity that adversely affects every individual. As a precaution,

The teachings of Buddhism are the means to a sustainable planet. In his very first sermon in Sarnath and his teachings after that, Lord Buddha spoke on two things hope and purpose. He saw a strong link between them. From hope comes a spirit of purpose. For Lord Buddha, it was the removal of human suffering. We have to rise to the occasion and do whatever we can to increase hope among people. కోవిడ్ నైన్టీన్ బారిన పడి లక్షణాలు లేని వారి సంఖ్య అధికంగా ఉండడంతో ఐసోలేషన్లో కేంద్ర ఆరోగ్య శాఖ మార్పులు చేసింది తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది లక్షణాలు లేని రోగులను స్వల్ప లక్షణాలున్న లేదా లక్షణాలు బయటపడక ముందు స్థాయి కేసుల జాబితాలో చేరుస్తారు అయితే హెచ్ఐవి క్యాన్సర్ ఉన్నవారికి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వారికి మాత్రం హోం ఐసోలేషన్కు అనుమతించారు అరవై ఏళ్ళు పైబడిన వారికి అధిక రక్తపోటు మధుమేహం గుండె జబ్బులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులున్నవారికి మాత్రం వైద్య అధికారులు సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఐసోలేషన్కు అనుమతిస్తారు ఐసోలేషన్లో ఉన్నవారిలో పది రోజుల్లో వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే ఆ తర్వాత డిశ్చార్జికి వీలు కల్పిస్తారు గతంలో ఉన్న పదిహేడు రోజులను ఏడు రోజులకు తగ్గించారు లక్షణాలు కనిపించని వారికి కూడా ఇదే వర్తిస్తుంది ఇలాంటి వారిలో పాజిటివ్గా నిర్ధారించిన నాటి నుంచి పది రోజుల్లోపు లక్షణాలు కనిపించకపోతే ఆ తర్వాత డిశ్చార్జ్ చేసినట్టుగా ప్రకటిస్తారు వారికి మళ్లీ పరీక్షలు కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఇక దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి బాధితుల శాతం అరవై దాటింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదైన ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క పాజిటివ్ కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల పదిహేనుకు చేరుకుంది ఇప్పటి వరకు మూడు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు మంది కోలుకోగా మరో రెండు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఎనభై మూడు పరీక్షలు జరిపినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల నలభై వేల నూట ముప్పై రెండు షాంపిళ్ళు పరీక్షించినట్టు పేర్కొంది దేశవ్యాప్తంగా ఏడు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ రెండు వందల తొంభై తొమ్మిది ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది కాగా దేశంలో ఢిల్లీ తర్వాతే రాష్ట్రంలోనే అత్యధికంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది ప్రస్తుతం ఆరు వేల మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని పేర్కొంది తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు కోవిడ్ నైన్టీన్ వైరస్ నివారణ కోసం జరుగుతున్న ప్రయోగాల ఫలితాలు మరో రెండు వారాల్లో వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది దేశాల్లో ఐదు వేల ఐదు వందల మందిపై ట్రయల్స్ కొనసాగుతున్నాయని డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు ప్రస్తుతం రెమ్డెసివిర్ హైడ్రాక్సీక్లోరోక్విన్ లొపినావీర్ ఇంటర్ఫెరాన్తో కలిపి లొపినావీర్ ఔషధాల్ని మానవులపై ప్రయోగిస్తున్నామని వీటి ఫలితాలు ఈ నెల ఇరవయో తేదీ వరకు వస్తాయన్నారు ఎదిలా ఉండగా కరోనా వైరస్ మహమ్మారి గురించి తొలి హెచ్చరిక తామే చేసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది వుహాన్లో అల్లకల్లోలం సృష్టించిన ఆ వైరస్ గురించి తొలుత చైనా వెల్లడించలేదని ఆ దేశంలో ఉన్న తమ సంస్థ ఆఫీసు నుంచి తొలి హెచ్చరిక వచ్చినట్టు స్పష్టం చేసింది కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ నాలుగో దశ రేపటి నుంచి మొదలు కానుంది ఈ దఫా విదేశాల నుంచి వచ్చే భారతీయులను తీసుకొచ్చేందుకు ఐదు వందల విమానాలు నడపనున్నట్టు తెలిపింది ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో గోయర్ లాంటి ప్రైవేటు విమాన సంస్థలు కూడా పాల్గొననున్నాయి ఇండిగో రెండు వందల ముప్పై ఎనిమిది విమానాలు ఖాతర్ నుంచి రెండు వందల పంతొమ్మిది విమానాలు కువైట్ నుంచి నడపనుంది అలాగే గో ఎయిర్ నలభై ఒక్క విమానాలు కువైట్ నుంచి నడుపుతుంది ఎక్కువ మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేసుకున్న దేశాల నుంచే ఎక్కువగా విమానాలు నాలుగో దశలో నడపనున్నట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది మే ఏడున మొదలైన వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి ఐదు లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్టు పేర్కొంది కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ చర్యలు కఠినంగా అమలు చేయడం పరీక్షా సామర్థ్యాలు పెంచడం ట్రేజింగ్ టెస్టింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటి అంశాలపై చర్చించారు కరోనాతో మరణించే వారి సంఖ్యను వీలైనంత తగ్గించడంపై దృష్టి పెట్టాలని రాజీవ్ గౌబ ఆదేశించారు వ్యక్తిగత రక్షణ పరికరాలు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు క్లినికల్ మేనేజ్మెంట్ తదితర ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు కరోనా విషయంలో టిఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ ప్రజలను గాలికొదిలేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ తరఫున హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ జిల్లాల జన్సంవాద్ వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు ఓవైసీ కల్వకుంట్ల కుటుంబాల చేతిలో తెలంగాణ బందీ అయిందని ఆ రెండు కుటుంబాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ గత ఏడాది పాలనలో ప్రధాని మోదీ అనేక అపరిష్కృత సమస్యలు పరిష్కరించారన్నారు లాక్డౌన్ సమయంలో ఇరవై లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలతో ఆదుకున్నారన్నారు మరోవైపు కరోనా కట్టడి విషయంలో టీఆర్ఎస్ సర్కార్ చేతులెత్తేసిందని పేద ప్రజలకు వైద్యం అందించకుండా ప్రాణాలు బలిగుంటుందని మండిపడ్డారు కరోనా మహమ్మారి నేపథ్యంలో పేదలకు ఇచ్చే ఉచిత రేషన్ బియ్యాన్ని రేపటి నుంచి పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు జూలై నుంచి నవంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి మొత్తం పది కిలోల బియ్యంను లబ్ధిదారులకు ఇవ్వనున్నట్టు మంత్రి గంగుల చెప్పారు రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల మంది లబ్ధిదారులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు ఉచిత బియ్యం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల రెండు వందల పదహారు కోట్ల భారం పడుతుందని అన్నారు అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్నందున ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు ఐదు కిలోల జరుపు కాబట్టి ఉచితంగా పది కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి జరిగింది సో ప్రధానమంత్రి గారు ఐదు కిలోల బియ్యం ఇస్తున్నంతో పాటు అడిచేది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ఐదు కిలోల బియ్యం మొత్తం పది కిలోల బియ్యం రేపు పొద్దున నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది టోటల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం చేసిన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి కేవలం యాభై మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ దానికి గాను ఒక కోటి తొంభై ఒక్క లక్ష మంది ఒక కోటి తొంభై ఒక్క లక్ష మంది అరవై తొమ్మిది వేల మంది మాత్రమే నిరుపేదలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన జరిగింది కాబట్టి వారికి మాత్రమే ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అంతకన్నా ఎక్కువ మంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు అని చెప్పి ఇప్పటికే గారు ముఖ్యమంత్రి గారు అడిషనల్గా ఒక ముప్పై నాలుగు లక్షల కార్డ్స్ ఇవ్వడం వలన అడిషనల్గా ఎనభై ఎనిమిది లక్షల మంది యూనిట్స్ అడిషనల్ ఇవ్వడం జరిగింది ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి నెల పడుతుంది పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాయి ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోనా పరిస్థితులతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వాలు అడ్డగోలు పనులతో ప్రజల విరుస్తున్నారని అన్నారు రోజువారీ పెట్రోల్ ధరల సమీక్ష పేరు మీద ప్రతిరోజు ధరలు పెంచుతూ ఇరవై రోజుల పాటు ఎనమిది రూపాయలు పెంచి దోచుకున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు ఆర్థిక భారం పడకుండా చూడాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజల సౌకర్యార్థం జంక్షన్లు ప్రధాన రోడ్ల పక్కన పార్కుల గోడల పక్కన కొత్తగా మూడు వేల పబ్లిక్ టాయిలెట్లను బీవోటి పద్ధతిలో నిర్మించేందుకు పనులు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు ఆగస్టు పదిహేనులోపు ప్రతి జోన్లో ఐదు వందల చొప్పున మొత్తం మూడు వేల మరుగుదొడ్లు కొత్తగా నిర్మించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినట్టు తెలిపారు ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు ఎల్బీనగర్ కూకట్పల్లి చార్మినార్ శేర్లింగంపల్లి ఖైరతాబాద్ జోన్లలో ఐదు వందల చొప్పున పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అనువైన ప్రదేశాలు గుర్తించినట్టు తెలిపారు అదేవిధంగా సికింద్రాబాద్ జోన్లో రెండు వందల ఇరవై తొమ్మిది ప్రదేశాలు గుర్తించినట్టు మొత్తం రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ప్రదేశాలు ఎంపిక చేసినట్టు తెలిపారు మరో రెండు వందల ముప్పై ఏడు ప్రదేశాల్లో పనులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు రసం పీల్చే పురుగుల బెడద నుంచి పత్తిని కాపాడడానికి నిర్మల్ జిల్లా రైతులు వినూత్న పద్ధతిని కనిపెట్టారు సమగ్ర సస్యరక్షణ కోసం వ్యవసాయ అధికారి సూచన మేరకు మామడ మండలంలోని లింగాపూర్ గ్రామంలో పత్తి కాండంపై బొట్టు పెట్టే పద్ధతి పాటించారు రసం పీల్చే పురుగులను అంతం చేసే పద్ధతులను వాడే విధానంపై రైతులకు వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు లాభం ఎలాంటి ఉండదు దీనికి అన్నిటికీ ఏంటంటే సొల్యూషన్ అంటే ఇది ఒకటి నాకు కూడా మనం పొద్దున్నే వ్యాప్లు లేదు మనకి అందరి దగ్గర వేపపులు దొరుకుతుంది వేపులు చేసిందంటే జనరల్గా ఇప్పుడు ఇది ఉంది ఇది ఏంటి మనకి బాధ్యత ఉత్తర్వులు అందరి వాళ్ళు మోనోగ్రోఫా ఫస్ట్ ఉంది కదా ఈ మోనోగ్రాఫ్ ఏం చేస్తామంటే ఒక యాభై ఎమ్మెల్ దొరుకుతుంది అంబాజా దీనిలో ఒక యాభై ఎమ్మెల్ తీసుకుంటాం యాభై ఎంఎల్ కెమికల్ తీసుకుని ఒక దండ పోసుకోవాలి మళ్ళీ దీంతో నాలుగు సార్ల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకోవాలి అంటే ఇది వంద ఎంఎల్ అవుతుంది యాభై ఎంఎల్ సొల్యూషన్ అంటే నూట యాభై ఎంఎల్ మనకు సరిపోతుంది అక్కడ చిన్నగా అంటించుకుంటూ పోవాలి జిల్లాలో ప్రతి ఏటా లక్ష నలభై ఆరు వేల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తుంటారు అయితే పత్తి పంటకు రసం పీల్చే పురుగు కాండాన్ని కొట్టేసే పురుగుల బెడద భరించలేక రైతన్నలు నానా అవస్థలు పడేవారు ఇలాంటి పరిస్థితుల్లో కాండాన్ని కొట్టేసే పురుగులను అంతం చేయడానికి వ్యవసాయ అధికారి నాగరాజు రైతులకు వినూత్నంగా వివరించారు రసం పీల్చే పురుగు నివారణకై పత్తి నాటిన నుంచి ముప్పైవ రోజు మరియు నలభై ఐదవ రోజు ఒకటి ఇష్టు నాలుగు నిష్పత్తిలో మోనోక్రోటోఫాస్ అరవైవ రోజు ఒకటి ఇష్టు ఇరవై నిష్పత్తిలో క్రోపేస్ను బాష్ రోలర్తో కాండం కలిసే చోట పోయడం వల్ల మొక్క విషతుల్యం కావడం వల్ల రసం పీల్చే పురుగులను అరికట్టడం జరుగుతుందని తెలిపారు వ్యవసాయ సాగులో అధిక దిగుబడి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఆహార భద్రతా పథకం వరంగల్ రూరల్ జిల్లాలోని ముస్త్యాలపల్లి గ్రామ రైతులకు ఉపయుక్తంగా మారింది జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా ముస్త్యాలపల్లి గ్రామంలో డెబ్బై రెండు ఎకరాలను సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ఎంపిక చేశారు గ్రామంలోని రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు వరి విత్తనాలు వంద శాతం సబ్సిడీతో అందించడమే కాకుండా అందుకు కావలసిన వేపనూనే జీవ సంబంధిత మందులు కూడా ఉచితంగా సమకూర్చారు పంట అధిక ఉత్పత్తి వచ్చే విధంగా రైతులకు తగు సూచనలతో పాటు నూతన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించారు దీంతో ఈసారి గ్రామంలో పంట దిగుబడి ఎక్కువ వచ్చి లాభాలు వచ్చాయని రైతులు తెలిపారు జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా ముస్త్యాలపల్లి గ్రామాన్ని ఎంపిక చేసి వారికి అధిక దిగుబడులు ఇచ్చే బొంగడాలు అందివ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తూ తగు సూచనలు చేయడంతో అధిక దిగుబడులు సాధించారని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ చెప్పారు జీలులు దాని మీద అవగాహన చెప్పడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు దుక్కిని సాగు చేసుకుని ఫస్ట్ జీలులు అల్లుకోవడం జరిగింది జీలు అల్క్కున్నాక ఒక పది రోజుల తర్వాత విత్తనం ఎట్లా నాటుకోవాలన్నా ఏవో రాకేష్ గారు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు ఇచ్చిన దానికి ఒక కిలో విత్తనాలకు వడ్ల విత్తనాలకు కిలో సుడము పది గ్రాముల ఇచ్చి విత్తన శుద్ధి చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాటిని భూమిలో విత్తడం జరిగింది ఆ తర్వాత మొలక రావడం జరిగింది అప్పుడు మొలకొచ్చాక నాలుగు వారాల తర్వాత మొలక నారు విదిగిన తర్వాత నాటు కొరకు కాలి బాటలు తీసి కాలిబాటలు తీసి నాటు వేయడం జరిగింది నాటు వేసిన తర్వాత ఈ ఏఓ గారు కానీ రాకేష్ సార్ గారు కానీ ఏఈఓ రాకేష్ సార్ గారు కానీ వాళ్ళ సూచనల మేరకు నేను దానికి ఏ రకంగా ఏ మందులు కొట్టాలి ఎట్లా అనేది వాళ్ళ సూచనల మేరకు వ్యవసాయ సాగులో పద్ధతులు చెప్పడం జరిగింది ఈ యొక్క డెబ్బై రెండు ఎకరాలలో బొట్ల శ్రీనివాస్ అనే ఒక రైతు ఈ ముస్తాల్పల్లి గ్రామస్తులు వారు మాకు కేనం వెంగడం వేయడం జరిగింది వారిది క్షేత్రం మేము కంట్రోల్ ప్లాంట్ మేము కంపేర్ చేసి చూసినట్టయితే వారికి నికర లాభం ముప్పై వేలుగా రావడం జరిగింది వారు వారికి పెట్టుబడి కూడా ఒక పదిహేను వందలు ఇతర రైతులతో కంట్రోల్ ప్లాట్ మనం గమనించినట్లయితే పదిహేను వందలు వారు తక్కువనే పెట్టడం జరిగింది కానీ వారి దిగుబడి మాత్రం ఇరవై ఐదు క్వింటాలు బదులు వీరికి ముప్పై క్వింటాల్ ముప్పైన్నర క్వింటాలు రావడం జరిగింది ఎకరానికి తద్వారా వారికి ముప్పై వేల ఎకర ముప్పై వేల రూపాయలు వారికి నికర లాభం రావడం జరిగింది ఈ యొక్క జాతీయ ఆహార భద్రతా మిషన్ ద్వారా మేము క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది రైతులకు కూడా సరైన అవగాహన మేము కల్పించడం జరిగింది ఈ యొక్క రైతు సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తాడు కనుక వారి యొక్క దిగుబడి భూసార పరీక్షల ఆధారంగా వారు వేయడం వల్ల ఎరువులు వారి దిగుబడి కూడా పెరిగిందని మహబూబ్నగర్ జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి పెరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు తోడు జిల్లా అధికారుల కార్యాచరణ కూడా మెరుగవడంతో ప్రజల్లో స్పష్టమైన మార్పు వస్తోంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో జిల్లాలో ప్రతి వెయ్యి మంది బాలురకు తొమ్మిది వందల ఇరవై మంది బాలికలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంఖ్య తొమ్మిది వందల అరవై తొమ్మిదికి చేరుకుంది మహబూబ్నగర్ జిల్లాలో గత రెండేళ్లుగా ఆడపిల్లల రక్షణ కోసం అమలు చేస్తున్న చర్యలతో లింగ నిష్పత్తి మెరుగైంది ఆడపిల్ల ఇంటికి బరువు అనే ఆలోచన నుంచి బయటకొచ్చారు కేసీఆర్ కిట్ అమలు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగాయి అక్కడే స్కానింగ్ చేయడంతో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ లేకపోవడంతో గర్భ గర్భవిచ్ఛిత్తులు తగ్గాయి కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆసరా అవుతోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన పథకాలు ఆడపిల్లలు భారమనే అభిప్రాయాన్ని తగ్గిస్తున్నాయి అక్షరాస్య పెరుగుతుండటంతో ఆడ మొగ ఇద్దరు ఒక్కటే అనే ఆలోచన జనంలో పెరుగుతోంది అధికారులు స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఆడపిల్లల నిష్పత్తి పెరగడానికి కారణమవుతోంది అదేవిధంగా పీసీపీఎన్డిటి యాక్ట్ ఏదైతే ఉందో దీని పట్ల పటిష్టమైనటువంటి అమలు చేయడం వల్ల ఈరోజు బాలికల నిష్పత్తి క్రమంగా పెరుగుతూ ఉంది ఒకప్పటి దారుణ పరిస్థితి నుంచి ప్రజలు తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు దీనికి రకరకాలైనటువంటి ఇనిషియేషన్స్ వైద్య ఆరోగ్య శాఖ కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగా దోహదం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ అనేటువంటి జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క అబార్షన్ జరిగేటువంటి అవకాశం ఉండేది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్ఎంపీస్ కానీ పిఎంపిస్ కానీ ఏదైనా సరే డాక్టర్స్ కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ ఎంటీపీ యాక్ట్కి అనుబంధ అనుగుణంగానే వాళ్ళు ఈ మధ్యకాలంలో చేసే విధంగా ఈ నర్సింగ్ హోమ్స్ని డాక్టర్స్ని బాగా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడ సెక్ర టర్మినేషన్ జరిగినట్లు ఏమాత్రం నోటీస్కి వచ్చినా కూడా వాళ్ళకు ఆ విధంగా సెన్సిటైజ్ చేయడము వర్క్షాప్స్ కండక్ట్ చేయడము అదేవిధంగా ఒకవైపు ప్రజల్లో ఒకవైపు వైద్యుల లోపల ఈ చైతన్యం తీసుకురావడం వల్ల కొంతవరకు సెక్స్ రేషియో పెరిగింది ఇది ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలను ప్రజల్లో అవగాహన కల్పించినందుకోసం రూరల్ ఏరియాలో పనిచేసేటువంటి వాళ్ళ కోసం అయితే ఇంకా కళాజాత ప్రోగ్రాంలు కానీ బుర్ర కథలు కానీ ఒగ్గు కథలు కానీ ఆ యొక్క నేటివిటీ ఉన్నటువంటి యొక్క వాళ్ళ యొక్క నేటివిటీలో ఉన్నటువంటి యొక్క కల్చరల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేసుకుంటూ పోతే ఇప్పుడున్న నైన్ ఫిఫ్టీ నైన్ పాలమూరు జిల్లాలో ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం స్వామి వివేకానందుని నూట పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు వివేకానందుడు తనకున్న మేధస్సు అపారమైన జ్ఞానం ఉపన్యాస ధోరణితో భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరిగా నిలిచారన్నారు వేదాంతాలను భారత సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు అతని ఆలోచనల నుంచి పుట్టిన వాటిలో ముఖ్యమైనది సాంఘిక సంస్కరణలు సంపన్నమైన సంఘటితమైన ప్రశాంతమైన భారత నిర్మించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన మాటలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు అధిక జనాభా అనర్ధం అనేది ఒకనాటి మాట అధిక మానవ వనరులు అధిక ప్రయోజనం అనేది నేటి మాట దీనినే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు మన దేశ అధిక జనాభా ప్రపంచ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్గా మారడం తెలిసిందే అదేవిధంగా పనిచేయగల వయస్సులో ఉన్నవారి సంఖ్య అధికమై కూడా మన దేశం ప్రయోజనం పొందుతుంది ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మూడు వంతుల జనాభా అంటే అరవై ఆరు శాతం పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య పనిచేయగల వయసులో ఉన్నవారే ముఖ్యంగా తెలంగాణ ఏపీలలో అయితే ఈ సంఖ్య డెబ్బై శాతం పైగానే ఉంది ఒక బీహార్లో మాత్రం పనిచేయగల వయసు వారు జాతీయ సగటు కన్నా తక్కువగా అరవై శాతంగా మాత్రమే ఉన్నారు అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళలో వృద్ధుల శాతం అత్యధికంగా ఉంది జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది కుల్గాం జిల్లాలోని అర్రా ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో ఓ తీవ్రవాది మరణించాడు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక టెర్రరిస్టు మృతి చెందినట్టు కాశ్మీర్ ఫోర్సు పోలీసులు తెలిపారు కాగా జమ్మూ డివిజన్లోని రాజౌరి సెక్టార్లో స్థానిక పోలీసులు భద్రతా బలగాల సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆయుధాలు చైనా తయారీవిగా అధికారులు తెలిపారు మర్డర్ సినిమాపై ప్రణయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శకుడు గోపాల్ వర్మ నిర్మాత నట్టి కరుణలపై మెరియాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు మెరియాలగూడలో గతంలో జరిగిన పరువు హత్య కథాంశంగా మర్డర్ సినిమా రూపొందిస్తున్నారు అయితే తమ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కథను వక్రీకరిస్తూ సినిమా రూపొందించడం పట్ల ప్రణయ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు సినిమా దర్శకుడు నిర్మాతపై కేసు నమోదు చేయాలని కోర్టును ఆశ్రయించారు ముగించే ముందు మరోసారి దేశ సైనికుల్లో నూతనోత్సాహాన్నిచ్చిన ప్రధాని లే లద్దాఖ్ల పర్యటన విస్తరణవాదానికి కాలం చెల్లిందని చైనాకు హెచ్చరిక వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో ఆవిష్కరణలు ప్రోత్సహించాలి దేశంలో వ్యవసాయ పరిశోధన విస్తరణ విద్య పురోగతిపై ప్రధాని సమీక్ష అధికారాన్ని సేవా దృక్పథం నుంచే చూస్తామన్న ప్రధాని మోదీ లాక్డౌన్ సమయంలో పేదలకు అండగా నిలిచారంటూ బీజేపీ కార్యకర్తలపై ప్రశంసలు రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత రేషన్ పంపిణీ రెండు కోట్ల ఎనభై లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్న మంత్రి గంగుల కమలాకర్ దేశంలో అరవై శాతానికి చేరుకున్న కరోనా రికవరీ రేటు కొత్తగా ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క పాజిటివ్ కేసులు నమోదు